మర్చిపోయేయటం కాదమ్మా, ఆనియన్స్ మనం ఇలాగా హాఫ్ గా కట్ చేసి వాటర్ వేసామనుకో, కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు రావన్నమాట, కళ్ళలో నీళ్లు రాకుండా కట్ చేసుకోవచ్చు, అందుకు మర్చిపోయేయాలి. బాల్ షేప్ లో పూరియా ఏది అంటే బాగా పొంగాలంటావా? బాగా పొంగిన పూరి కావాలి నీకు. పూలు ఫుల్గా ఆయిల్ బా తింటుంటే రెండు దినంగానే ఒకటేసింది. అమ్మ ఏదో అట్లా ఈ షేప్ లో కావాలంట బాగా పొంగి చేయగలుగుతావు నువ్వు? ఎందుకు చేయలేనండి, చేస్తాను కూడా. బాగా పొంగారా? బాగా పొంగినట్టే చేస్తాను, ఖచ్చితంగా చేస్తానండి. ఛాలెంజ్ అమ్మ ఒక విషయం మర్చిపోయింది తెలుసా, నిన్న గోధుమ పిండి అయిపోయింది, గోధుమ పిండి ప్యాకెట్ తేవాలండి అంది. నేనేం గోధుమ పిండి ప్యాకెట్ తేలేదు, ఇప్పుడే అమ్మ ఛాలెంజ్ చేసింది. ఎట్లా చేసింది? పూరీలు ఓడిపోయినట్టే అమ్మ. ఇంకా పూరీలు చేయాలంటే చపాతి పిండి ఉండాలా ఏంది, గోధుమ పిండి ఉండాలా ఏంది? గోధుమ పిండి లేకుండా ఏమి లేకుండా నేను మీకు రౌండ్ షేప్ లో పూరి చేసి పెడతా బాల్ లాగా, ఓకేనా? అది కూడా ఒక చుక్క కూడా ఆయిల్ అంటకుండా చేతికి. మామూలుగా పూరీలు అంటే ఆయిల్ ఆయిల్ గా ఉంటాయి కదా, నేను చేసి పెడతాను, ఒక్క చుక్క కూడా చేతికి ఆయిల్ అంటారు. అవునండి, చూద్దాం మరి. ఛాలెంజ్ లెట్స్ సీ ఫ్రెండ్స్. చూడండి, నేను మా శ్రీవారితో ఛాలెంజ్ చేసి మరీ చేశానండి రవ్వ పూరి. చూసారు కదా ఎంత బాగా పొంగాయో, అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ అంటుకోకుండా ఎంత బాగా తయారు చేశానో చూడండి. అది కూడా ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీని కూడా తయారు చేశాను దీనితో పాటు తింటే. ఇంకా దీని టేస్ట్ చూడండి, మనం తింటూనే ఉంటామండి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్వికాస్ హ్యాపీ హోమ్. ఫ్రెండ్స్, మనం ఈ రవ్వ పూరిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ దీనికోసం మనం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుందాము, అంటే 180 గ్రాములు తీసుకొని ఒక మిక్సీ జార్లో ఈ విధంగా వేయండి. వేసి మూత పెట్టుకొని కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకుందామండి. మరీ సాఫ్ట్గా వద్దు చూడండి, కొంచెం బరక ఉండాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. తీసుకొని కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయండి. కొంచెం బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి. ఈ సాల్ట్ ఆయిల్ ఈ రవ్వలో మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతి ముద్దని ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా కలుపుకుందాము. బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను 1/2 కప్ వాటర్ని తీసుకున్నానండి, బట్ 1/2 కప్ కూడా పట్టలేదు, 1/2 కప్ కంటే చాలా తక్కువ వాటరే సరిపోయాయి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసేద్దాం. ఈలోపు మనము ఈ పూరీ కోసం ఆలు కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం 2 ఉర్లగడ్డల్ని ఒక కుక్కర్లో తీసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 3/4 టీ స్పూను లేదంటే టీ స్పూను మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇవి చల్లారిన తర్వాత వాటిపైన తోలు తీసేసి ఈ విధంగా చేత్తో మొత్తం ఇలాగా మ్యాష్ చేయండి. నేను మరీ బాగా మెత్తగా మ్యాష్ చేయలేదండి, కొంచెం పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. మీకు మరీ ఎక్కువ బాగా గ్రేవీ కావాలనుకుంటే మొత్తం బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసేసుకోండి. సో మొత్తం అన్నీ కూడా ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేద్దామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేద్దాము, అలాగే 1/2 టీ స్పూన్ ఇంకువను, 2 పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నవి, కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేద్దామండి.
ఇప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఫుల్ టీ స్పూన్ కారము యాడ్ చేద్దాము. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేద్దాము. ఫ్రెండ్స్, మనకి ఈ కర్రీ చాలా టేస్టీగా అండ్ కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఇందులో మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి ఆలూని కూడా వేద్దాము. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు మనం ఇందులో 2.5 నుంచి 3 టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేద్దామండి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేద్దాము. సాల్ట్ని కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ కసూరి మెత్తి కనుక అందుబాటులో ఉంటే తీసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని చేతితో కొంచెం నలిపితేనే మనకి పౌడర్ లాగా వచ్చేస్తుందండి. అది యాడ్ చేయండి. 3/4 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేయండి. మొత్తం అంతా కూడా కలిపి మూత పెట్టేసుకొని 4-5 మినిట్స్ వరకు కుక్ చేద్దామండి మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఇంకొక 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 1-2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చాలా ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ కర్రీని. ఈలోపు మీరందరూ మన వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఏంటి వాటర్గా ఉందనుకుంటున్నారా? స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు ఉండేసరికి మనకి కర్రీ కొంచెం గట్టిపడుతుందండి. సో కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరని చల్లుకుందాము. సో ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీ టేస్టీ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది పూరీలోకి. సో మనం ఇప్పుడు అయితే ఇంకా మనకి పిండి కూడా మంచిగా నానిపోయిందండి. ఈ స్టేజ్లో కూడా ఒకసారి పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేయండి. 1 or 2 మినిట్స్ వరకు మనకి ఇంకా బాగా సాఫ్ట్గా వస్తుంది పిండి. ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి మనం పూరి తయారు చేసుకోవడం కోసము. చూసారు కదా, అన్ని విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం వీటితో మనం పూరిని తయారు చేసుకుందామండి. దీనికోసం చపాతీ పిండిని తీసుకోండి. కొద్దిగా గోధుమ పిండిని వేయండి, కొంచెం చాలు, ఎందుకంటే మనకి ఇదేమీ చపాతీ పిండి అంటుకోదు. కొద్దిగా వేసుకొని పూరిలాగా చేసుకోండి. మరీ పలచగా చేసుకోవద్దు, మరీ మందంగా చేసుకోవద్దు. ఈ విధంగా ఉండేలాగా తయారు చేసుకోండి. ఇలానే మొత్తం పూరీలన్నింటినీ కూడా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేద్దామండి. ఇక్కడ నేను ఆయిల్ సరిపోదని చెప్పి కొంచెం కాచిన నూనెని కూడా యాడ్ చేశానండి. సో అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. ఆయిల్ బాగా కాగిందా లేదా అనడానికి మనం చిన్న టెస్ట్ చేద్దామండి. మనం ఏదైనా పిండిని కానీ ఏదైనా ఆయిల్లో వేసినప్పుడు కొద్దిగా, ఇక్కడ నేను పూరి పిండిని కొద్దిగా తీసుకొని వేస్తున్నాను ఆయిల్లో. ఆయిల్లో వెయ్యగానే అది వెంటనే ఆయిల్లో పైకి తేలాలండి, అప్పుడే మనకి ఆయిల్ బాగా కాగినట్లు అనమాట. ఈ విధంగా ఇప్పుడైతే ఇక్కడైతే మనకి ఆయిల్ బాగా కాగిందండి. సో ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా పూరీల్ని వేద్దాము ఇందులో. చూసారు కదా, మనం ఈ పూరీల్ని ఆయిల్లో వేసి వేయంగానే మనకి ఎలా పొంగాయో, ఎంత బాగా పొంగాయో. మనం ఏమీ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేయలేదు, అయినా కానీ చూడండి ఎంత బాగా పొంగాయో. పొంగగానే టర్న్ చేసేయకండి, కొద్దిగా కాలనివ్వండి. అటు ఇటు రెండు వైపులా కాస్త బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేద్దామండి. నేను మీకు ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకి వేడి వేడిగా రవ్వ పూరి ఇంకా మన ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడడానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువగా బాగుంది. అస్సలు ఆయిల్ పీల్చవండి ఈ పూరి. మనకి ఎన్ని తింటున్నామో కూడా అర్థం కాదు, తింటూనే ఉంటాము. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీ అందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేటువంటి మీ వాల్యుబుల్ కామెంట్స్ అయితే నాకు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.